ఒడిశాకు చెందిన 102 ఏళ్ల టీచర్ నంద ప్రస్తి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో నంద చేసిన సేవలకు ఆయనకు ఈ అవార్డు వరించింది. అయితే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఇంతకు మించిన మరో విషయం నెటిజన్లను ఆకర్షించింది. అవార్డు అందుకున్న ప్రస్తి రాష్ట్రపతి కోవింద్ను నిండైన చేతులతో ఆశీర్వదిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ట్విట్టర్ లో వేల రియాక్షన్లను అందుకుంటోంది. నందా సార్ అని కూడా పిలువబడే ప్రస్తి ఒడిశాలోని జాజ్పూర్ లో పిల్లలతో పాటు పెద్దలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. తన గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాగా ప్రస్తీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విద్యపై ఆయనకున్న అంకిత భావాన్ని అభినందిస్తున్నారు. అంతేకాక రాష్ట్రపతిని ఆశీర్వదించడం ఎంతో అమూల్యం, విలువైనదని కొనియాడుతున్నారు. మాటల్లో వర్ణించలేనిదని, ఇది మేం కలలు కన్న భారతం, నిజమైన కురువు, అద్భుతమైన ఫోటో అంటూ కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వివిధ రంగాలకు చెందిన వారికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో 7 పద్మ విభూషణ్లు, 10 పద్మభూషణ్, 102 పద్మశ్రీ అవార్డు అందించారు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు.